హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ షో. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఎన్నో చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ సాధించాయి. మరి ఈ కోవలో మన ముందుకొచ్చిన మూవీ దృశ్య కావ్యం. దృశ్య కావ్యం డైరెక్టర్ రామకృష్ణారెడ్డి గారు, అలాగే హీరోయిన్ కశ్మీరా కులకర్ణి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం కమలాకర్ గారు ఈరోజు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడిగి ఈ మూవీకి సంబంధించిన ఎన్నో డీటెయిల్స్ని తెలుసుకుందాం. హలో సార్. హాయ్ కశ్మీరా. హలో. హలో అండి కమలాకర్ గారు, వెల్కమ్ టు స్పెషల్ షో. థ్యాంక్ యూ సార్. మరి సినిమా రిలీజ్ అయింది, దృశ్య కావ్యం టైటిల్ కూడా చాలా బాగుంది, అసలు మరి మూవీ గురించి చెప్పండి. దృశ్య కావ్యం టైటిల్ వినడానికి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో, సో మధ్యాంతం ఎండ్ ఆఫ్ ద టైటిల్ వరకు కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంటుంది. హెవీ సస్పెన్స్ అండ్ ఒక మంచి సెంటిమెంట్ తోటి ఉండే ఈ మూవీ. అందుకే ఈవెన్ దో హర్రర్ మూవీ అయినప్పటికీ కూడా దృశ్య కావ్యం అనే టైటిల్ రిజిస్టర్ చేశాను. నిజంగా మూవీ మంచి టాక్ తో నడుస్తుంది, మరి ఇలా అప్రిషియేషన్స్ వచ్చాయి, అలాగే డైరెక్టర్ గా కూడా మీ ఫస్ట్ మూవీ కదా. యా యా, ఇది ఆల్మోస్ట్ వి ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే మా అందరికీ ఫస్ట్ నచ్చేలాగా తీసుకున్నాం, మా ఎంటైర్ టెక్నికల్ టీమ్ అండ్ యాజ్ వెల్ ఆస్ ద మంచి వర్క్షాప్ తోటి యాక్టర్స్. సో ఎందుకంటే వి త్రీ డెబ్యూ, కశ్మీరా అండ్ యాజ్ వెల్ ఆస్ రామ్ కార్తీక్ అండ్ మై సెల్ఫ్. సో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. వి ఎక్సెప్ట్ త్రీ, రిమైనింగ్ ఈస్ ద బిగ్ మూవీస్కి ఎటువంటి టెక్నీషియన్స్ అయితే ఉంటారు అలా మొత్తం అండి. మన ప్రాణం కమలాకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సో అండ్ యాజ్ వెల్ ఆస్ ద ఎఫెక్ట్స్కి వచ్చేసరికి ఇతిరాజ్ గారు, దెన్ సీజీ వర్క్స్ బై జమినీ రామానాయుడు, ఇలా మొత్తం హై ఎండ్ టెక్నీషియన్స్ తోటి. అలాగే రిమైనింగ్ మీరు చూసే ఉన్నారు ద ప్యాడింగ్ ఆఫ్ అదర్ కమెడియన్స్. సో ఇది ఒక పెద్ద చిత్రంలాగా మేము ఎక్స్పెక్ట్ చేసి తీసాం, రిలీజ్ కూడా అంత గ్రాండ్గా చేసాం. సో దానివల్ల ఈ రెస్పాన్స్ రావడం మేము ముందే ఊహించాం. నిజంగా మంచి హిట్ టాక్ తో నడుస్తుంది మూవీ. కశ్మీరా, యాక్చువల్లీ యూఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ రైట్ నౌ, రైట్? యా, యాక్చువల్లీ బికాజ్ ఐఎమ్ గెటింగ్ దట్ అప్రిషియేషన్ అండ్ రిజల్ట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. హమ్ లోగో నే కాఫీ విజిట్స్ కియే థియేటర్స్ మే వగరా, तो लोग बहुत एंजॉय कर रहे हैं जो हमने देखा वहाँ पे. सो आई एम हैप्पी कि लोगों को अच्छा लग रहा है. सीन वाइज म्यूज़िक लोग बहुत एंजॉय कर रहे हैं, सर ने किया है बहुत अच्छे से, मुझे पर्सनली बहुत ही अच्छा लगा है. और कैरेक्टर के बारे में तो ऑलमोस्ट सब देख ही रहे, बट अभिनया प्रेजेंट करते वक्त मुझे खुद को बहुत अच्छा फील हो रहा था बिकॉज देर आर सो मेनी शेड्स फॉर दैट कैरेक्टर. रोमांटिक है, हॉरर है, कॉमेडी है, सो बहुत सारे शेड्स एट ए टाइम प्रेजेंट करने का एक मौका मिला. सो आई वॉज सो हैप्पी టు ప్రెజెంట్ మై సెల్ఫ్ యాజ్ అ వేరియస్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మరి చాలా చక్కగా ఉంది మ్యూజిక్, అందరూ సాంగ్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఏ కలవో మెలడీ అయితే ఇంకా అందరినీ ఆకట్టుకుంది, అందులో ఏ మాత్రం అతిశక్తి లేదు. మరి మిగిలిన సాంగ్స్ గురించి ఫస్ట్ అండి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, పిక్చర్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఇది టోటల్ టీమ్ వర్క్ అండి, కథ ఇంపార్టెంట్ పిక్చర్కి. సో కథ ఎలా సాగుతుందో సార్ ఎలా దాన్ని క్రియేట్ చేశారు, దాని తగ్గట్టుగానే నేను సాంగ్ని మోల్డ్ చేశాను. సో ఏ కళలో రిలీజ్కి ముందు ఎంత పెద్ద హిట్ అయిందో, రిలీజ్ తర్వాత విజువల్గా అంత పెద్ద హిట్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రీ రికార్డింగ్ అంతా బాగా చేశాము. సినిమా అంతా థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్గా జరుగుతుంది, ప్రతి ఇన్సిడెంట్ క్లైమాక్స్ లాగా మీకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి రామకృష్ణ రెడ్డి గారు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని. రామకృష్ణారెడ్డి గారు, మరి చెప్పండి, ఒక డైరెక్టర్గా ఈ మూవీ మీకు ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీ కూడా సూపర్ సక్సెస్ అయింది, అసలు డైరెక్ట్గా డైరెక్టర్ ఎలా అయ్యారు, అలాగే ఒక డైరెక్షన్ పరంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ మూవీ? అది యాక్చువల్గా నేను ఎటువంటి డైరెక్షన్ కోర్స్ ఏం చేయలేదు, బట్ నాకున్న ఆంబిషన్ ఏంటంటే ఇండస్ట్రీకి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఫస్ట్ రావడం కూడా కారణం ఒక డైరెక్టర్ అవ్వాలనేసి. సో ద ఫస్ట్ టైం మూవీ, సో మా మీద అంటూ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా, సో ఆడియన్స్ అంత ఖర్చు పెట్టుకొని థియేటర్కి వస్తున్నారంటే, సో టైటిలే ఇట్స్ ఛాలెంజింగ్ అస్. దృశ్య కావ్యం అని ఒక టైటిల్ పెట్టి అది రిలీజ్ కన్నా ముందే చాలా ఒక ధైర్యం కూడా కావాలండి, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ అలాంటి టైటిల్ పెట్టడానికి. మోరెవర్ చాలామంది సలహా ఇచ్చారు, అంటే మీరు డెబ్యూ అయ్యి ఉంటే మళ్ళీ ఇంకా కొత్తగా హీరో హీరోయిన్ కూడా పెట్టడం వల్ల సో ప్యాడింగ్కి వెళ్తే బెటర్ కదా అని. బట్ ఈ సబ్జెక్ట్స్ డిమాండ్స్ ఏ యునిక్ పేర్, ఇస్ ఎ క్యూట్ లవర్ బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కశ్మీరా. సో ద ఐస్ ఆఫ్ కశ్మీరా, సో దృశ్య కావ్యం, ఒక దృశ్యం చూడాలంటే దట్ ఐస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ప్యాటర్న్లో వాళ్ళని సెలెక్ట్ చేయడం, ఇటువంటి ఈ ఇన్సిడెంట్ ఈ ఫ్యామిలీకి జరిగిందా అని ఒక రావాలి. అంటే గతంలో వీళ్ళు ఆల్రెడీ మూవీ చేస్తుంటే సో ఇలాంటి ఫీల్కి కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇది కూడా ఒకటి తీసుకున్నానండి మెయిన్. మోరెవర్ మీరు అన్నారు కదా డైరెక్ట్గా డైరెక్టర్ ఎలా అవ్వాలని,
అంటే ఒక ప్రేక్షకుడిగా ఫస్ట్ నేను ఒక ఆడియన్గా థియేటర్లో చూస్తూ ఉంటే ఎలాంటి ఫీల్ ఉంటే బాగుంటుంది అని ఫస్ట్ నేను ఒక ప్రేక్షకుడిగానే ఫీల్ అయ్యి ఎవ్రీ సీన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఫ్రేమ్ దెన్ సీన్, ఎవ్రీ సీన్ విల్ హ్యావ్ ఎ సోల్, ద నంబర్ ఆఫ్ సీన్స్ నథింగ్ బట్ ఎ సినిమా. సో ఆ ప్యాటర్న్లో చాలా అంటే హోంవర్క్ ఆ విధంగా చేసుకున్నాం. సో అలాగే కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసే ముందు ఆర్ఆర్ ఎలా ఉంటే బాగుంటుందని ఒక ఫీల్ అవ్వటం, అది మన మ్యూజిక్ డైరెక్టర్గా అంతా డిస్కస్ చేయటం. సో ఇలా రావటం వల్ల అండి ఒక లైవ్లో ఉండేటటువంటి ఫీల్ కావాలి కాబట్టి సో వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్తో చాలా బాగా ఒక అద్భుతమైన ఆర్ఆర్ ఇవ్వటం ఆ విధంగా రక్తి. కాశ్మీర్ ఇప్పుడు మరి డైరెక్టర్ అన్నారు ఒక యూనిక్ పేర్ కావాలని, మరి మీరు రామ్ కార్తిక్ పేర్ ఎలా అనిపించింది, అలాగే మీ క్యారెక్టర్ కానీ హీరోతో కాంబినేషన్ సీన్స్ కానీ ఎట్లా ఉన్నాయి చెప్పండి. మీ బహుత్ అచ్చా రహా, మత్లబ్ ఓవరాల్ మూవీగా కాస్టింగ్ ఆఫ్ దేఖోగే సో ఇట్స్ అ వెరీ పర్ఫెక్ట్ క్యారెక్టర్. హర్ ఆర్టిస్ట్ మే వో క్యారెక్టర్ హై జో ముజే లగ్తా ఇన్నోని బహుత్ అచ్చేసే ఢూంఢకే నికాలా హై ఔర్ ఉసే ప్రెజెంట్ కర్నే కే లియే ఉన్నోని బహుత్ మెహనత్ కీ హై. क्योंकि इट वॉज़ वेरी टफ जॉब फॉर हिम कि मुझे तेलुगु का पूरा ट्रांसलेट करके बताएंगे, फिर मैं वो समझ के फिर मैं तेलुगु में ट्रांसलेट करूँगी और फिर मैं बोलूँगी. सो इट वॉज़ वेरी टफ जॉब बट बहुत अच्छे तरीके से वो किया. एंड सीन्स में हम लोग बहुत कंफर्टेबल थे, मैं थोड़ी अच्छे से कर रही थी हम लोगों को थोड़ा प्रिपेयर करना पड़ा कार्तिक को, बट गुड. ఆప్ స్క్రీన్ పై దేఖోగే హమారి కెమిస్ట్రీ బహుత్ హి అచ్చి లగ్ రహీ హై. కమలాకర్ గారు, మరి ఇప్పుడు ఆడియన్స్ ని నిజంగా ఈ మూవీ బాగానే భయపెడుతోంది, ఇటువంటి మూవీకి ఆర్ఆర్ ప్రాణం కదా, మరి నిజంగా ఆర్ఆర్ తో బాగా భయపెడుతున్నారా, అసలు ఎట్లా ఉందంటారు? అవునండి, ఆర్ఆర్ గురించి చెప్పాలంటే యూజువల్గా మేము ఎఫెక్ట్స్ ఓరియంటెడ్గా వెళ్లకుండా ప్రతి సీన్ని ఆర్కెస్ట్రా మ్యూజిక్ ద్వారానే దాన్ని రక్తి కట్టించాము. సో ఇప్పుడు భయపెట్టాలంటే మేము మాకు ఇతిరాజ్ గారు ఎఫెక్ట్ ఇచ్చారు, సో ఆ పాత్ర నేను వహించలేదు. నా పాత్ర మ్యూజికల్గా నేను ఏం చేయాలో దాన్ని మ్యూజికల్గానే చెప్పాను. సో ఎఫెక్ట్స్ కట్ అండ్ పేస్ట్గా మేము వేసి సౌండ్ పొల్యూషన్ చేయలేదు. సో మ్యూజికల్గా మేము లైవ్ ద్వారా లైవ్ ఆర్కెస్ట్రా యూస్ చేసి దాన్ని ప్రతి సీన్ ఎంత ఎన్హాన్స్ చేయాలో అంత ఎన్హాన్స్ చేసాము. సో ఒక పాప, చిన్న పాప ఇందులో ఒక థీమ్ పాడిందండి, చాలా హైలైట్ ఉంటుంది. సో యాజ్ ఏ ఫ్లూట్ ఆర్టిస్ట్గా పిక్చర్లో క్యారెక్టరైజేషన్ ఫ్లూటిస్ట్ అవ్వటం. సో ఫ్లూట్ మీద డైరెక్టర్ గారు బిట్స్ పెట్టి 2.5 మినిట్స్ సీన్ తీశారు, అది చాలా హైలైట్ అయింది. సో ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆర్ఆర్ సైలెన్స్ ప్లేసెస్ చాలా మేము ఎమోషనల్గా దాన్ని తీసుకొచ్చాము. ఇవన్నీ ఈరోజు సక్సెస్ కారణాలు. సో అందరు హార్డ్ వర్కే మాకు హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పుకుంటున్నాను. అన్నారు ఫ్లూట్కి సంబంధించి స్పెషల్గా తీసారని, మరి ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక చక్కటి సాంగ్ ఫ్లూట్ ద్వారా హమ్ చేస్తే బాగుంటుంది. ఇందులో హిట్ సాంగ్ ఒకటి మీకు వాయించి వినిపిస్తాను. ఎవరు చేరును ఏ ఎదలో ఎవరు తాగును ఏ కను పాపను ఎవరి రూపమో తెలుపవే చిలిపి ప్రాయమా. సార్, మీరు చెప్పారు కొన్ని సీన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రొమాంటిక్ సీన్స్ అని కూడా చెప్పారు, అంటే లవ్, రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్ ఇలా ఇన్ని జోన్స్ తీసుకున్నారు కదా, మెయిన్గా ఏ జోన్ అని తీసుకున్నారు మరి అసలు? నేను మెయిన్గా ఏ జోన్ అని తీసుకోలేదండి, ద స్టోరీ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ దీంట్లో. ఈ మూవీకి స్టోరీ ఇస్ ఇంపార్టెంట్, సో అలా కలిసి వచ్చాయన్నమాట. సో న్యాచురల్గా అన్ని ఫ్యామిలీస్లో జరిగిపోతున్న ఒక ఇన్సిడెంట్ ఆధారంగా సో అందు దానివల్ల అందరికి బాగా హత్తుకుందండి. ఇట్స్ ఎమోషనల్ టచ్. అంటే మీరు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు కానీ మరి ఈ మూవీలో మెయిన్ ఫోకస్ దేని మీద ఉందంట? మెయిన్ ఫోకస్ ద లవ్ ఇన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్, దిస్ ద సోల్ ఆఫ్ ద మూవీ. సో బట్ టైటిల్ ఈజ్ దృశ్య కావ్యం, అంటే తను అమ్మాయి పడే అంతర్మదనం, ఒక ఇన్సిడెంట్ జరగరాని, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనలో ఉన్న బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ అలా ఒక ఫ్లూట్ ద్వారా ప్లే చేయటం. సో ద వన్స్ ద ప్రేయింగ్ టు ద గాడ్ ఫర్ ఎవ్రీ ప్రేయర్ విల్ హ్యావ్ ఎ రిజల్ట్. సో అలాంటి ఒక రిజల్ట్ కళ్ళ ముందర కనిపించటం, సో ఇట్స్ కాల్డ్ దృశ్యకావి. ఆ ఊహ నిజమైపోయింది, సో ఇట్ ఈస్ ఏ కాల్డ్ దృశ్యకావి.
అక్కడ యాక్చువల్గా అంటే ఒక మంచి ఇది మేము షూట్ చేసే ముందు సార్ దగ్గరికి, అంటే బిఫోర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు సార్ దగ్గరికి వెళ్ళాను. సార్, నాకు ప్రత్యేకంగా ఇందులో ఒక లవ్, ఫస్ట్ వితిన్ 2-3 మినిట్స్లోనే ద లవ్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ బిట్వీన్ ద లవర్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ అభినయ అండ్ అఖిల్. సో ఒక చిన్న ఫ్లూట్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఈ అమ్మాయి బేసిక్లీ సింగర్. సో ఇంకోటి అండి, ఈ అమ్మాయి కూడా పాడుతుంది, పాడు తెలుగు రాదు కానీ బట్ పాడుతుంది. సో ఈ అమ్మాయి సింగర్, పాడుతూ ఉంటుంది. దెన్ ఆయన బేసిక్లీ హీరో ఇస్ ద ఫ్లూటిస్ట్ కదా. సో వీళ్ళ కనెక్షన్ ఆ సాంగ్లోనే లవ్ ఎస్టాబ్లిష్డ్. సో ఇట్స్ కనెక్టెడ్ ద బ్యూటిఫుల్ మెలోడియస్ ఇచ్చారు సార్. దెన్ లేటర్ ఆన్ ఐ ఆస్క్డ్ ద లవ్ ఇన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్ కావాలండి, అందులో లిరిక్స్ ఉండవు, సో ఓన్లీ యువర్ ఫ్లూట్ అన్నారు సార్. మరి ఇప్పుడు 3 మినిట్స్ కూడా ఉండట్లేదండి విత్ లిరిక్స్ సాంగ్స్, మీరు 2.5 మినిట్స్ చేస్తే ఎట్లా అన్నారు. లేదు సార్, మీరు చేయండి, మేము విజువల్గా మేము మాకు ఒక ప్లాన్ ఉంది బికాస్ ఆఫ్ దృశ్య కావ్యం అంటానే నేను కూడా శ్రవణ కార్యం లాగా చేస్తా అన్నట్టు ఆయన చేశారు. హైలైట్ అండి, అది హైలైట్, అది వరంగల్ ఫోర్ట్ చేశారు. వరంగల్ ఫోర్ట్లో చేసాం, ఒక చిన్న మెసేజ్ కూడా పాస్ ఆన్ అయింది, దాని గురించే చాలా మంది అప్రిషియేట్ చేయడం కూడా అయింది. సో అందులో వరకు బాగా కనెక్ట్ అయ్యారు. అది నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ అడిగాను. సో ఒక బాధాకరమైన ఇన్సిడెంట్లో తన ఫాదర్ని కనెక్ట్ అవ్వడానికి ఆ అమ్మాయి పడే తపనని, అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద థింగ్ అండి, ఇంకేమీ లేదు తర్వాత, అలాంటిది ఒక మ్యూజిక్ అడిగాను. చాలా అద్భుతంగా చేశారు. సో నెక్స్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ వేరియేషన్ నుంచి ఒక ఎమోషనల్ హ్యాపీనెస్కి వెళ్ళాలి అంటే నేను చేయలేను సార్, మీరు షూట్ చేసి తీసుకురాండి అన్నారు తర్వాత అండి. అది ఇస్ ద హైలైట్. సో సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, అది కూడా ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది. మరి సార్ చెప్పారు మీరు బాగా పాడతారు, యు ఆర్ ఎ బెస్ట్ సింగర్. నై ఇలా ఇన్ మూవీ ద క్యారెక్టర్ ఆఫ్ అభినయ్ ఇస్ ద బెస్ట్ సింగర్. ఎవరు చేరును గారు, మరి మీరు చెప్పండి ఈ సినిమాలో చాలా మంది కామెడియన్స్ ఉన్నారు, కొన్ని ఆర్టిస్టులు ఉన్నారు, అసలు ఇది మరి ఫుల్గా కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ థ్రిల్లర్ అనుకోవాలి, అసలు ఏమనుకోవాలి? ఎగ్జాక్ట్లీ అండి, ఇట్స్ ఏ ఫస్ట్ హాఫ్ జబర్దస్త్ బ్యాచ్తో ఉన్న కామెడీ, ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా అవుట్ రేట్గా ఉంది బాగా. సెకండ్ హాఫ్లో పృథ్వీ గారు, అలీ గారు ఇలా ఒక స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఏది కూడా ఒక ట్రాక్ బయటకు వెళ్ళకుండా సబ్జెక్ట్లో విలీనమై ఉంది. సో కామెడీ, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్. మోర్ ఎవర్ ద సోల్ ఆఫ్ ద మూవీ ఈజ్ ద లవ్ బిట్వీన్ పాప ఫాదర్ మధ్యలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇస్ ద మెయిన్ అండి సబ్జెక్ట్. సో ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీస్తో ఈ మధ్యకాలంలో చక్కగా కూర్చొని ప్లెజెంట్గా ఈ వేసవిలో హ్యాపీగా ఒక చల్లగా ఆ ఫ్లూట్తో మధురంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మోర్ ఎవర్ ఆ సబ్జెక్ట్ డిమాండ్ చేసినప్పుడు హర్రర్, అందులో మళ్ళీ కమలాకర్ గారు మార్క్ కనిపిస్తుంది. సో సిచ్యువేషనల్గా మ్యూజిక్ తోటి ప్రతి ఆడియన్ స్క్రీన్ కనెక్ట్ అయిపోతున్నారండి. సో అలాగా స్క్రీన్లోకి వెళ్ళిపోవడమే ఇట్స్ అ లైవ్. అందుకే దాదాపుగా ఒక 200 పైన ఇన్స్ట్రుమెంట్స్ తోటి లైవ్ పర్ఫార్మెన్స్తో వచ్చినటువంటి ఆర్ఆర్ అండి. సో ఆర్ఆర్ విధంగా కూడా ఈ మూవీ ఈ స్థాయికి ఎదగడానికి సో స్పెషల్ థ్యాంక్స్ టు ప్రాణ కమలాకర్ గారు, ముఖ్యంగా మన ఆడియన్స్ ఇంత పెద్ద విజయం చేకూర్చడం వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్తే. కశ్మీర, మీరు చెప్పండి మరి ఈ మూవీ తెలుగు మూవీ, టోటల్లీ తెలుగు మూవీ, సో యూ డోంట్ నో ఈవెన్ తెలుగు, ఈవెన్ వన్ వర్డ్ ఆల్సో, హౌ యూ ఫీల్ అండ్ ఈస్ దెర్ ఎనీ డిఫికల్ట్ సీన్ ఆర్ డిఫికల్ట్ డైలాగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఈస్ దెర్ ఎనీథింగ్ యూ ఫేస్డ్? నో, యాక్చువల్లీ ముజే పెహలే సే లిఖ్ కే దియా హువా థా, పూరే యూనిట్ నే ముజే బహుత్ సపోర్ట్ కియా. हाँ, कभी कभी वो वर्ड नहीं, मतलब एक कोई वर्ड अटक जाता है कि वो झट से एकदम से मुंह में नहीं आता क्योंकि वो कभी पहले सुने नहीं है, उसका मीनिंग नहीं पता है. बट एवरी टाइम सर वहाँ पे रहते थे तो नहीं ये वर्ड है, ये वर्ड है, तो फटाक से अगर उसका स्टार्ट भी दे देते दे, तो मुझे वो याद आता था. काफ़ी बार ऐसा हुआ है, काफ़ी बड़े बड़े लाइन्स है या फिर तो एकाधा कोई वर्ड एकदम से नहीं याद आया है, रिमाइंड नहीं हुआ हुआ ऐसा. बट इट वॉज वेरी नाइस एक्सपीरियंस टू लर्न न्यू लैंग्वेज एंड इट्स वेरी ब्यूटीफुल लैंग्वेज. मुझे जब मैं सेट पे हम लोग कंटिन्यू शूट कर रहे थे तो मुझे थोड़ा थोड़ा समझ आ रहा था, अभी थोड़ा गैप हो गया बीच में, बट कंटिन्यू अगर मैं सुनूंगी तो इट्स वेरी इजी टू
గ్రాస్ బహుత్ అచ్చి లాంగ్వేజ్ వెరీ స్వీట్ ఎస్ లాంగ్వేజ్ సో ఐ లైక్డ్ ఇట్ ఎస్ కమలాకర్ గారు నాకు చెప్పండి ఈ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా చాలా నచ్చాయి ఇప్పుడు ఆన్ స్క్రీన్ అంటే లొకేషన్స్ చూస్తున్నారు లేకపోతే హీరో హీరోయిన్స్ను చూస్తున్నారు సాంగ్స్లో మూవీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది కదా మరి మీకు ఎట్లా అనిపిస్తుంది పిక్చర్స్ సాంగ్స్ వచ్చి ఈరోజు వినటం కంటే చూస్తున్నారు సాంగ్ని పిక్చర్తో చూస్తేనే అది అందం సో నా సాంగ్ని అంత బాగా మా డైరెక్టర్ గారు చిత్రీకరించినందుకు సో మనకి హ్యాపీ అనిపిస్తుంది మన సాంగ్ ఇంత బాగా ఎప్పుడైతే మనకి ఒక సాంగ్ని చేసేటప్పుడే మనం తెలియని ఒక ఇమాజిన్ చేసుకుంటాం పాటని అంటే తీసేదానికి అందరినీ ఊహలోకి వెళ్తాం అప్పుడు అది అది దానికో దాని దగ్గర కూడా రీచ్ అవ్వనప్పుడు చాలామంది మేము ఫ్యూచర్లో కాదు ప్రీవియస్గా మా మ్యూజిక్ దగ్గర నేను పనిచేసినప్పుడు సాంగ్స్ రీరికార్డింగ్కి వచ్చినప్పుడు చూసి చాలామంది మేము బాధపడిన రోజులు ఉన్నాయి సో అలాంటి ఫీలింగ్ నాకు కలగలేదు ప్రతి సాంగ్ ప్రతి బిట్ హైలైట్గా తీశారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ పిక్చర్ సాంగ్స్ టేకింగ్ కాదు టోటల్ మూవీ గురించి చాలా హ్యాపీ సో అందుకనే ఇప్పుడు ఇంతమంది మమ్మల్ని అప్లాస్ చేస్తున్నారు ఈ సక్సెస్ కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం ఓకే సార్ మరి మీరు చెప్పండి మరి ఈ మూవీకి కొత్త హీరో హీరోయిన్ కావాలి వాళ్ళైతే బాగుంటుంది అని మీరు గట్టిగా ఫిక్స్ అయ్యానని చెప్పారు కదా మరి కొత్త వాళ్ళు అంటే ఎంతోమంది అప్రోచ్ అవుతుంటారు ఎంతోమంది ట్రై చేస్తుంటారు మరి వీళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఈ క్యారెక్టర్స్కి వీళ్ళే బాగుంటారని ఎందుకు అనిపించింది లేదంటే ఆడియన్స్ పెట్టారా మరి అలాగే కాశ్మీరాకి తెలుగు అసలు రాదు సో వీళ్ళకి ట్రైనింగ్ ఏమైనా ముందే ఇచ్చారా అసలు ఎట్లా అయిందంటారు యాక్చువల్లీ ఇది చెప్పాను కానీ డెఫినెట్గా ఈ స్టోరీకి కొత్త వాళ్ళు కావాలి త్రూ ఆడిషన్స్ రామ్ కార్తిక్ సెలెక్టెడ్ యాజ్ ఏ క్యూట్ లవర్ బాయ్ దెన్ ఒక వీల్ కూడా అంటే మన కాశ్మీరా కూడా త్రూ క్యాస్టింగ్ ఏజెన్సీస్ ద్వారా సో పర్ఫార్మెన్స్ బేస్డ్ సో దాంట్లో వీ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ ఎస్పెషలీ హర్ ఐస్ మెయిన్ సో ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ మూవీ సో పర్ఫార్మెన్స్ బైడ్ నో నీడ్ టు డూ ఎనీ వర్క్షాప్ బికాస్ అర్లియర్ షీ డిడ్ సో మెనీ మూవీస్ ఇన్ మరాఠీ సో ఫర్ రామ్ కార్తిక్ వీ గివెన్ అరౌండ్ 2 to 3 months వర్క్షాప్ సో దట్స్ వై స్కేమ్ అంటే కొత్త వాళ్ళుగా చేసినట్టయితే అక్కడ అనిపించలేదండి చాలా బాగా పర్ఫామ్ చేశారు శాంతి ఓకే ఫేసెస్ ఫ్రెష్గా ఉన్నప్పటికీ కూడా యాక్టింగ్ పరంగా ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా చాలా బాగుంది మరి మంచి మంచి లొకేషన్స్లో కూడా షూట్ చేశారు కదా సార్ మరి లొకేషన్స్ గురించి చెప్పండి లొకేషన్స్ ఫస్ట్ హీరో హీరోయిన్ అంటే వీళ్ళిద్దరు కూడా కథా కథానాయక అంటే కొంచెం కథలో ఇద్దరు కూడా ఇంపార్టెన్స్ కాబట్టి ఈవెన్ ద సాంగ్లో అరౌండ్ 20 seconds వెళ్ళిపోతుంది కదా మ్యారేజ్ ఎవరికైనా లైఫ్లో మ్యారేజ్ ఒక ఎవ్వరు కూడా అంటే నేనైనా కానీ మీరైనా ఎవరైనా సో మ్యారేజ్ అనేది ఎప్పటికీ మెమరబుల్ ఇది చాలా హ్యాపీగా బాగా వైభవంగా చేసుకోవాలనుకుంటారు కదా సో అలాగే మూవీలో కూడా మేము ఎక్కడ పుష్యమి ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్కి బాగనమాట అంటే ప్రొడక్షన్ వాల్యూస్లో కాంప్రమైజ్ అవ్వలేదు ఈవెన్ దో ఫర్ 20 seconds ఒక సాంగ్లో వెళ్ళిపోయే ఒక బిట్టును కూడా గోల్కొండ ఫోర్ట్లో చాలా నీట్గా చేసామండి మ్యారేజ్ కూడా బికాస్ ఆఫ్ దే ఆర్ ద హీరో హీరోయిన్ ఆఫ్ అవర్ మూవీ సో ఇది మూవీ కాదు రియల్గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనే ఒక ఫీల్లో వెళ్తూ ఉంటుంది సెకండ్ వీళ్ళు అలా పిక్నిక్ వెళ్ళినప్పుడు వరంగల్ ఫోర్ట్ ద లవ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్ సో అక్కడ ఇందాక అనుకున్న ఫ్లూట్ బిట్ అనమాట సార్ ప్లే చేశారు అది సో నెక్స్ట్ వరంగల్ అండి వరంగల్లో రామప్ప టెంపుల్ దగ్గర అక్కడ బాంబే జయశ్రీ గారి సాంగ్ అలా ఒక బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్ అంతా చనిపోయాక ఒకే అమ్మాయి అనాథగా మిగిలిపోయి ఏదో బాధపడుతూ అలా దేవుణ్ణి కూడా అవాయిడ్ చేసి ఎడ్జ్లో కూర్చో ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర హీరోయిన్ అభినయ సో అక్కడ అఖిల్ రావటం అమ్మాయిని అలాగా హక్ చేసుకోవడం దగ్గరగా ఓదార్చడం నేనున్నా నీకు ఎవరు లేకపోయినాని ద బ్యాక్గ్రౌండ్ ద విజువల్ బ్యూటీ తోటి ద అల్టిమేట్ మ్యూజిక్ అండి బై కమలాకర్ గారు ఇట్స్ ఎక్సలెంట్ అనమాట రుద్రవీణ ఎక్కడెక్కడో ఎప్పుడు వినని ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ చూస్తాం ఇది బేసికలీ అన్నమయ్య లిరిక్ టెంపుల్లో ప్లే అవుతుంది కానీ ఎక్కడో ఉన్న ఒక అన్నమైన బిట్ అయితే తీసుకురాలేదు మళ్ళీ ప్రత్యేకంగా బాంబే జయశ్రీ గారు తోటి ఆ సాంగ్ ఒక 2 minutes ప్లే అవుతుంది సో దీస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ చాలామంది అంటే ఫ్యామిలీస్ అందరూ బాగా కనెక్ట్ అయిపోయింది అది కూడా ఒక కారణం అండి ఆ సాంగ్కి సో ఇలా ఎవ్రీ సీన్ డిమాండ్స్ ద సాంగ్ ఎక్కడ ఎస్పెషలీ సాంగ్ కోసం అంటూ ఇక సీన్ రాదండి ఒక తాను ఒక డ్రీమ్లో వెళ్ళిపోతుంది దట్స్ ఆల్ నథింగ్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడ్స్ ఇన్ ద సబ్జెక్ట్ కాశ్మీరా మరి రామ్ కార్తిక్తో యాక్ట్ చేయడం ఎట్లా ఉంది మీ ఇద్దరు సీన్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే సెట్స్లో ఏమైనా అల్లరి చేశారా హమ్ లోగోని ఉన్కో బహుత్ సతాయా హై మత్లబ్ స్పెషలీ మేనే తో వో యాక్చువల్లీ బహుత్ ఏసే చుప్ చుప్ రహతే థే నా ఉన్కో బహుత్ టెన్షన్ ఆతా థా ముజే లగ్తా హై థోడా సా తో స్ట్రెస్ మే రహతే థే పర్ఫార్మెన్స్ వైజ్ హోగా నీ హోగా అభీ ఆగే క్యా కర్నా యే వో తో హమ్ లోగోని సోచా థోడా సా ఉన్కో నార్మల్ కర్ దే तो मैंने उनके सामने ऐसा थोड़ा एक्टिंग किया कि मुझे कुंडली वगैरह देखने आता है मैं
हाथ देख के आपका भविष्य बताऊंगी एंड ऑल एंड ही वॉज वेरी सीरियस. तो मैंने पूरा एकदम सीरियसली ऐसा करके अरे ये प्रॉब्लम है वो प्रॉब्लम है, और वो बहुत ज़्यादा सीरियस हो गए. तो और मैंने सबको सिर्फ बोला कि ऐसा ऐसा मैंने बोला है, सिर्फ उनको ऑब्जर्व करो. तो एवरी वन वॉज लुकिंग एट हिम और उनको पता भी नहीं था कि सब लोग यू नो उनकी मस्ती कर रहे हैं उनके साथ ही, वो बहुत ज़्यादा सीरियस हो रहे थे. तो ऐसे बहुत सारी पूर्वक धन्यवाद. మీరు కూడా అంత ఫ్యామిలీస్ తోటి థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి, ఒక ఫీల్ గుడ్ మూవీ. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఇంత ఫీల్తో రాలేదని చెప్పుకోవచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, మమ్మల్ని ఆదరించండి. సో మీరందరూ కూడా రామకృష్ణారెడ్డి గారు, మరి మీరు కానీ కశ్మీరా గారు, కమలాకర్ గారు, మీరు అందరూ కూడా మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చారు. నిజంగా చాలా చక్కటి డీటెయిల్స్ అన్నీ చెప్పారు మూవీకి సంబంధించి. మూవీ ఇక్కడ మంచి హిట్ టాక్తో ఉంది ఇప్పుడు, ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.